హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియనమ్మ విజయరాణి. మీ విజయ మళ్ళీ మీ ఇంటికి వచ్చింది. ఈరోజు ఏ వీడియోతో వచ్చాను అనేది మీకు బొమ్మ చూస్తే అర్థమైపోయే ఉంటుంది. ఏం వీడియోతో వచ్చాను అనేది తెలుస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి వీడియోస్ ఎవరిని ఉద్దేశించి అయితే చేయటం లేదు. కొంతమందికి ఉపయోగపడుతున్నాయి, ప్లస్ ఫన్నీగా నవ్వుకోవడానికనే ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. కొంతమందికి దాన్ని ఎలా వాడతారు, ఏంటి ఇలాంటి, చాలామందికి తెలియదు. కొంతవరకే నేను చెప్తున్నానండి, మొత్తం కూడా చెప్పటం లేదు. కొంతవరకు అయితే చెప్తున్నాను. దాన్ని ఏమంటారు, ఏంటి అనేది నాకు తెలిసిన వరకు నేను కొన్ని తెలుసుకొని చెప్తున్నాను. ఇప్పుడు మనం చూసే దాన్ని ఏమంటారు అంటే గనక అస్తం గంటె అంటారు. ఎందుకు అస్తం గంటె అని అంటారు అంటే గనక మనకి చెయ్యి ఆకారంలో ఉంటుంది కాబట్టి. చూసారు కదా, పైన అనేది 5 ఏళ్ళులాగా అరచెయ్యిలాగా మనకి మొత్తం మోచేతి దాకున్నట్టు ఉంటుంది. అందుకని చెప్పి దీన్ని అస్తం గంటె అని వాడతారు. ఇది దేనికి వాడతారో మీకు తెలుసా? ఇదే ఈ సైజు పెద్ద సైజు ఉంటే గనక అన్నం వడ్డించడానికి వాడుకుంటారు. కొంతమంది అంటారు, మీకు తెలిసే ఉంటుంది, కొడితే 5 ఏళ్ళు పొంగుతీరా అని చెప్పి అంటారు. అంటే ఏంటి అంటే గనక దీనికి ఉన్న 5 ఏళ్ళు పొంగుతాయి అని మీనింగ్. ఒకప్పుడైతే గనక బొగ్గులు పొయ్యి అలా ఉండే కదా, ఆ బొగ్గులు పొయ్యిలో బొగ్గులు తీసి వేరే దాంట్లో ఇంకొక పొయ్యిలోకి మారవటానికి అలాంటి దానికి ఇలాంటివి వాడేవాళ్ళు. మళ్ళీ వచ్చేసి అన్నం వడ్డించడానికి కంపల్సరీ ఇలాంటివే వాడతారు. ఇప్పుడు చాలా వరకు వేరువేరుగా ఏయేయో వస్తున్నాయి గంటెలు, అవి వాడుతూ ఉంటారు. ఒకప్పుడు నన్నే వాడేవాళ్ళు అని చెప్పి అస్తం గంట అంటుంది. దానికి నిజంగా మనసు నోరు ఉంటే గనక ఇవన్నీ అనుకుంటూ ఉంటుంది. అవి ఏంటి అనేది చూసేద్దాము. అబ్బా, వేడి వేడి అన్నంలో నన్ను పెట్టేస్తున్నారు. నేనైతే గనక కాలిపోతున్నాను. నన్ను కాలితే గనక చివర గుడ్డ పట్టుకొని అది పట్టుకొని ఇది పట్టుకొని పేపర్ పట్టుకొని నన్ను వడ్డిస్తూ ఉంటారు. వేడిగా ఉన్నానులే, ఫ్యాన్ కింద పెడదామనే ఆలోచనే ఈ మనుషులకి రాదు. ఏం చెయ్యాలరా బాబు నాకు. ఇంకోటి ఏంటంటే, నన్ను ఎప్పుడెప్పుడు అన్నంలో పెట్టేసి తిప్పుతూ ఉంటారు. అమ్మ కాలిపోతూ ఉంటుంది, పొయ్యి మీద పెట్టి ఉడికే ఉడికే అన్నంలో నన్ను పెట్టేసి తిప్పుతూ ఉంటారు. నాకైతే చెమట్ల పోసి ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా నన్ను కొంటారు. కొన్నప్పటి నుంచి దాన్ని చొట్టలు పోయేదాకా నన్ను వాడుకుంటూ ఉంటారు. అన్నం వడ్డించడానికి వాడతారు. ఇంకా నాలో ఇంకా చిన్న సైజు ఉంటుంది, దాన్ని అయితే గనక ఇడ్లీ తీయడానికి వాడుకుంటారు. చాలా చోట్ల చిన్న చిన్నవి ఉంటాయి, వాటినైతే గనక ఇడ్లీ తీయటానికి వాడతారు. నన్నైతే ఇన్ని రకాలుగా వాడుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏంటో తెలుసా, నన్ను బయటపడేస్తారు. చిన్న సైజు ఉన్నదాన్ని బయటపడేసి అంట్లో వేస్తారు. అవి కడుగుదేటప్పటికీ దాన్ని కొంచెం ఇడ్లీ అంటుకొని ఉంటుంది. అబ్బా, దాన్ని కాకులు తీసుకెళ్ళిపోతాయి చూడండి, ఎక్కడెక్కడో వేస్తాయి. బురద కాలంలో వేస్తాయ్యా, ఎక్కడేస్తాయో. నాకైతే గనక ఆ కాకి నోటికి దొరికానో, నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. నన్ను ఏ మూలనేస్తారో, ఏ ఇంట్లో పడేస్తారా. ఇంట్లో పడేస్తే బాధ లేదు, వాళ్ళు వాడుకుంటారు. రోడ్డు మీద పడేస్తే గనక నన్ను నరకం. ఎందుకు అంటే గనక అటు పోయే బస్సులు ఇటు పోయే బస్సులు నా మీదగానే పోతాయి. నాకైతే ఏడుపే వస్తుంది. నన్ను జాగ్రత్తగా వాడుకొని చక్కగా కడిగేసి లోపల పెట్టేసేయచ్చు కదా, అలా వెయ్యరు. మళ్ళీ బయట ఎండకేస్తారు, ఎండకి ఎండ పెడతారు. ఎండబెట్టేసి ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి లోపల అలమారులు పెడతారా, అదేం బెటర్. మళ్ళీ అన్నం గంటలో పెట్టేసి వాడుతూ ఉంటారు. ఇలా కొంతకాలం వరకు నన్ను వాడుకుంటూ అటు చొట్టబడిద్ది ఇటు చొట్టబడిద్ది, ఒకవేళ అన్నం గిన్నె గడగ్గా గంట గడగ్గా అనే పిల్లలు వస్తారా, ఒకవేళ పిల్లలు మాటని లేదంటే నన్నే తీసుకొని కొడతారు, గంట ఇరిగిద్దిరా అని చెప్పి అంటారు. అబ్బా, ఇంకా అలా కొట్టినప్పుడు పిల్లలకి ఏం నొప్పి వచ్చిద్దో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఒక మూల చొట్టబోత. ఆ చొట్టబోయింది అలాగే వదిలేస్తారా, ఏదో సుత్తి తీసుకొని నన్ను టకా టకా కొడతారు. నా నెత్తి మీద కొట్టి నన్ను చొట్టదీస్తారు. తీసి మళ్ళీ వాడుతూ ఉంటారు. చివరికి నేను పాడైపోయిన తర్వాత కూడా
నన్ను పోనీలే ఎక్కడన్నా వేస్తారనుకుంటే వెయ్యరు, నన్ను మళ్ళీ ఒక గోతంలో వేసి కట్టి పెడతారు. ఆ కట్టి అటక మీద వేయటమో ఎక్కడో చోట వేస్తారు. ఆ వేసిన తర్వాత కొంతకాలానికి మొత్తం ఇన్ని గిన్నెలు అన్నీ కలిపి నాలో వేస్తారు. గంటలు దాంట్లో వేసి తీసుకెళ్ళి మొత్తం అమ్ముతారు. అమ్మేసి నన్ను అట్లా పడేస్తారా? వాళ్ళు మళ్ళీ నన్ను ఏదేదో కరగబెట్టి చేస్తూ ఉంటారు. ఈ విధంగా నన్ను వాడుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు నేనైతే గనక కనుమరుగైపోతూ ఉన్నాను. నన్ను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. చాలామంది ఇళ్ళల్లో నేను ఉండట్లేదు. నన్ను పెంచుకోండి, చాలామంది కొనుక్కోండి, నా విలువ తెలుసుకోండి. నన్ను ఎప్పటికైనా సరే నేను చాలా వాల్యూగా ఉంటాను కదా. ఏయో వస్తున్నాయి, ప్లాస్టిక్ అంటారు, అవి తీసుకొచ్చి వేడివేడి అన్నంలో పెట్టి తిప్పండి, కరిగిపోతుంది. కానీ నేను చూశారు కదా ఎంత బాగుంటున్నాను, ఎంత అందంగా ఉన్నాను. నాకు 5 ఏళ్ళు చక్కగా మీ చెయ్యిలాగా నేను పనిచేస్తున్నాను కదా. మీ చెయ్యి అనుకోండి, మీ 3వ చేతిలాగా నేను ఉన్నాను. కాబట్టి నన్ను హ్యాపీగా పెంచుకోండి, నన్ను అందరూ కొనుక్కొని వాడుకోండి. ఈ కాలం పిల్లలకి అస్తం గంటంటే ఎవరికైనా తెలుసా? ఈ అస్తం గంటే ఎవరికీ తెలియదు. ఒకవేళ తెలుసుంటే గనక ఈ వీడియో కింద ఒక చిన్న కామెంట్ చేయండి. పిల్లలు మీరైతే గనక చేసేసేయండి, నాకు మీరు తెలుసు, మీరు తెలుసు అని కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు అయితే గనక తెలుసుకొని చక్కగా వాడుకోండి. నా విలువ ఇప్పటికైనా తెలుసుకుంటారని చెప్పి నాకు మనసు నోరుంటే ఎలా మాట్లాడతాను? నా గురించి నేను చెప్పుకోవడానికే ఈ వీడియోల రూపంలో మీ ముందుకు వచ్చేస్తున్నాను. మీకేమనిపిస్తున్నాయి, మా బాధలు మీకు అర్థమవుతున్నాయా? నా గురించి నేను చెప్పుకుంటున్నాను కదా, అప్పుడైనా సరే మీరు అర్థం చేసుకోండి. నన్ను ఇంకా నాలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. మా గురించి ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయి. మా అక్కలు చెల్లెళ్ళు అందరి గురించి చెప్తూ ఉంటారు. కాబట్టి మీరేం చేయాలి? ఏమీ లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ వస్తుంది, బెల్లో ఆల్ అని క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూసేసేయచ్చు. ఇంకా మా వాళ్ళకి చాలా వీడియోస్ ఉన్నాయి కదా, అన్నీ చూడాలంటే మీరు త్వరగా ఆ పని చేయండి. ఓకేనండి, ఇలా అనుకుంటుంది గంటుంటే గనక. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద పెళ్ళైక ఉంటుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ చూసి హ్యాపీగా నవ్వుకుంటారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్. కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. చాలామంది కామెంట్స్ చేయటం లేదు, కామెంట్ చేయండి, లైక్ చేయండి. కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ ఇవన్నీ ఫ్రీయేనండి. షేర్ కూడా చేసేసేయండి, అది కూడా ఫ్రీయే కదా. మరొక మంచి వీడియోతో మీ ఇంటికి వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.